నమస్తే నిన్న ఆ టీజీపీఎస్సి ముట్టడి తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి నిన్న చేసినటువంటి నిరుద్యోగులు చేసినటువంటి ఏదైతే పోరాటం ఉందో ఈ పోరాటం వెనుకాల కేటీఆర్ ఉన్నాడన్నటువంటి ఒక వాదనను వినిపిస్తున్నటువంటి సందర్భం ఒక ఇద్దరు ముగ్గురు పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా సింధురెడ్డి పైన చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఆమె కేటీఆర్ను కలిసినటువంటి ఫోటోలను చూపెడుచు ఆ ట్రోల్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా కూడా వీళ్ళ యొక్క ఉద్యమం వెనుక వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వెనుక కేటీఆర్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఉన్నాయా లేవా అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏంటి మేడం చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి మీ పైన ఒక సెలబ్రిటీ అయిపోయి ఏంటి నిజంగా కూడా మీ వెనకాల కేటీఆర్ ఉన్నాడు అన్నటువంటి బలమైనటువంటి వాదనను వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తారు ఎందుకు అంటే ఎందుకు అట్లా చూపిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి క్లియర్గా నేనైతే ఒకటే అనుకుంటున్నాను నన్ను మోరల్ గా దెబ్బతీసి ఇది ఇక్కడతో ఆపేద్దామనే ఆలోచనతో వాళ్ళు అట్లా చేస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారు అనేది నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు నేను కేటీఆర్ మనిషిని కేటీఆర్ మనిషిని అంటున్నారు కదా ఇదే నేను బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వాళ్ళని చాలా మందిని కలిసిన వాళ్ళతో పనిచేసినాం పని ఏంటంటే మా ఇష్యూని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం రేపు పొద్దున మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఇట్లా ఉండకూడదు మేము బీఆర్ఎస్లో నష్టపోయింది ఇది అని మేము చూపించినాం ఈ పర్సన్ ఏఐసిసి మెంబర్ మెంబర్స్ చైర్పర్సన్ సంథింగ్ యోగేంద్ర యాదవ్ గారు ఇతనితో కలిసి ఈ ఈ మీట్లో కోదండ్రామ్ సార్ ఉన్నారు దీపాదాస్ ప్రెజెంట్ ఉన్న దీపాదాస్ మున్షి గారు ఉన్నారు మీనాక్షి గారు ఉన్నారు మధ్యప్రదేశ్కి చెందినవారు ఇట్లా కాంగ్రెస్ పెద్దలు అందరూ ఉన్నారు ఏఐసిసి వాళ్ళు వాళ్ళతో మేము మాట్లాడి డిస్కస్ చేసింది మా నిరుద్యోగ సమస్యలు డిస్కస్ చేసినాం అంటే మరి నేను అప్పుడు కాంగ్రెస్ పే దాటిసాం చెప్పాలి మరి మీరు దీనికి ఆన్సర్ ఇదే మేము రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది మమ్మల్ని తీసుకెళ్ళింది కూడా ఈ వ్యక్తి మరి అప్పుడు నేను అప్పుడు నేను కాంగ్రెస్ మనిషినే కదా అప్పుడు కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్ట్నే కదా అప్పుడు ఎందుకు నా గురించి పాపులరైజ్ చేయలేదు మీరు నేను పేడ్ ఆర్టిస్ట్ అని ఇప్పుడు ఎందుకు పాపులరైజ్ చేస్తారు అంటే మా మేము కేవలం మా సమస్యల్ని అన్ని పార్టీల దగ్గరికి తీసుకెళ్ళినాం మీరు అంటున్నారు ఇగో ఇది ఈ పర్సన్ ఎవరు మధుయాష్ కి గౌడ్ గారు తిను కూడా కాంగ్రెస్ పర్సనే ఇది కలిసింది ఎక్కడా అండి మీరు చూడండి కలిసింది కూడా ఎక్కడ ఇది కదా ఇంత కలిసినాక కూడా మీరు ఇంకా మమ్మల్ని ఏ రకంగా పేడ్ ఆర్టిస్ట్ అంటారు చూడండి ఇన్స్టిట్యూట్కి పిలిపించుకొని ఇన్ని రకాలుగా చేసి సన్మానాలు సత్కారాలు చేయించుకొని ఈరోజు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి స్టేటస్లో ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు మేము అన్ని ఆల్ పార్టీస్ని కలిసినాము కలిసిన చూడండి మాణికరావు ఠాక్రే గారు వీళ్ళందరూ ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా కేటీఆర్ ఫోటో ఇప్పుడు నేను కేటీఆర్తో ఉన్నానే కదా నన్ను ట్రోల్ చేస్తున్నారు మొన్న మొన్న బీజేవైఎం వాళ్ళని బీజేపీ వాళ్ళని అందరినీ కూడా కలిసినాము ఇవన్నీ ఏంటి మరి అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి నేను మీకే ఆప్షన్ ఇస్తున్నా ఎంతసేపు కేటీఆర్ గారిని కలవంగానే కేటీఆర్ పోయినాడు అంటే ఎలక్షన్స్ ముందు ఎస్ మేము వెళ్ళినాం మా సమస్యలు మేము డిస్కస్ చేసినాం సార్ నేను ఇలా తీసినాం చెప్పండి కేటీఆర్ గారు మరి ఏంది మా పరిస్థితి మీ వల్ల మేము నష్టపోయినాం మీరు గవర్నమెంట్లోకి వస్తే మాకేం చేస్తారు అని అంటే చెప్పిండ్రు దాని గురించి డిస్కషన్ జరిగింది దాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళు ఐప్యాక్ టీము టీ హబ్లో ఇది చేసిరు అది చేసిరు కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ కేటీఆర్ కుక్కలు కేటీఆర్ తొండలు అంటే చెప్పులు తీసుకొని కొడతావు ఒక్కొక్కరిని కేటీఆర్ తొండలు కేటీఆర్ కుక్కలు అన్నారంటే మరి మేము కాంగ్రెస్ వాళ్ళతో కూడా పనిచేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళు ఫోటోలు పెట్టి ఎందుకు ట్రోల్ చేయరు రా నన్ను ఎందుకు ట్రోల్ చేయట్లేదు మీరు ఏమంత ఆశమాష అయిపోయింది ఆడపిల్లలంటే ఇది చూడండి కోదండరాం సార్తో కూడా పంచేసినా కదా నేను మరి ఏమంటారాను కోదం రామ్ సేపు అండి మరి ఎందుకు అనట్లేదు ఈరోజు వీళ్ళందరూ మీరు కాంగ్రెస్ కాబట్టి మీరు అనట్లేదు మీకు ఆపోజిషన్కి పోయేసరికి మీకు అంత నొప్పులు అవుతున్నాయా అంత ట్రోల్ చేస్తున్నారా నన్ను చెప్పులు చెప్పులు తీసుకొని కొడతా ఒక్కొక్కడిని మీకు అంత దమ్మున్న వాళ్ళైతే ప్రూవ్ చేయండి నేను కేటీఆర్ దగ్గర పైసలు తీసుకున్నాను బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకున్నాను ప్రూవ్ చేయండి ఎందుకు ప్రూవ్ చేయట్లేదు ఉట్టి బట్టలు కాల్చి మీద మీద ఎందుకు వేస్తున్నారు ఎవరు అడిగేటోట్లేడనా కనీసం తీర్మార్ వల్లన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తే గెలిచిన మనిషివి మినిమం డిసిజన్స్ లేకుండా ఒక ఆడపిల్లని శంకిని అంటవా అరే రోజు నువ్వు నన్నవు కా శంకిని ఇదే మనిషిని నేను ఈ క్యూ న్యూస్కి వచ్చినరా ఆ రోజు నువ్వు టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి గారి మీదకి చెప్పు చూపించినావు మరి ఆ రోజు ఆవేశం అంత ఆ రోజు నేను ఎట్లా కనిపించిన ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా మరి ఆ రోజు ఎందుకు రాణించున్నాను క్యూ న్యూస్కి అంటే మా మా ఓట్ల కోసం నువ్వు ఏమైనా వేసావు ఇప్పుడు ఓట్ల అవసరం లేదు కాబట్టి ఏమైనా అంటవా అట్లా అంటే ఎవరు పడ్డానికి రెడీగా లేడు అంత ఆడపిల్లలు అంటే ఇప్పుడు నన్ను అంటే నన్ను ఒక్కదాన్ని అన్నట్టు కాదండి ఇప్పుడు మేమందరం నిరుద్యోగులం నేను నిరుద్యోగ చేసి అని చెప్పుకుంటున్నా అంటే అందులో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ అన్నట్టేనా నువ్వు అన్నట్టే కదా మరి ఇప్పుడు అందరినీ ఇప్పుడు నన్నంటే అందరిని అన్నట్టే నువ్వు అందరి కోసం ఫైవ్ చేసి అందరి కోసం ఫైవ్ చేసినాము నా ఇంట్లో చాలా మంది కూడా ఉంటారు నాతో పాటు కలిసి ఉంటారు అందరూ మరి వాళ్ళందరూ కూడా శంకినీలేనా మరి వాళ్ళందరూ ఆ శంకి నీళ్ళు ఓట్లేసినాయి కదా నువ్వు గెలిచింది ఈరోజు ఏ రకంగా మాట్లాడుతు నువ్వు శంకినీ అని చెప్పి సిగ్గుందా అసలు కొంచెం కొంచెమన్నా ఆ మాట అనడానికి నీకు మీ నో వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు నేను అంటున్నా ఇప్పుడు నేను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ప్రూవ్ చేయండి తీన్మార్ మల్ ప్రూవ్ చేస్తాడా బల్మూర్ వెంకట ప్రూవ్ చేస్తాడా రియాజ్ గడ్ ప్రూ ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి ఎవరు ప్రూవ్ చేసినా నేను రెడీ నేను సిద్ధం ఏ ఛాలెంజ్కైనా నేను సిద్ధంగా ఇప్పుడు మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తారో నన్ను ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను నేను పెయిడ్ ఆర్టిస్ట్ కాదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను మీరు చేస్తారు అట్లనే చేయండి మరి చూస్తాను నేను రండి ఎక్కడ రమ్మంటారో నేను మీరే చెప్పండి ప్లేస్ అయినా టైం అయినా ఏదైనా మీరే చెప్పండి నేను అక్కడికే వస్తాను అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా నిరుద్యోగుల మీద ఇది వేసేసి అసలు ఉన్న ఇష్యూని నువ్వు పక్కకు పెట్టి దీ ఇష్యూని హైలైట్ చేయడం ఏంది నువ్వు నువ్వు సమ నీ అంత ఉన్నాడు అయితే నువ్వు సమస్య పరిష్కరించు నువ్వు సమస్య పరిష్కరించకుండా ఎవరో ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి మాట్లాడేది కదా ఏ రకంగా ఎవడంటాడు యాస్ప్రెండ్ కాదని చూపిస్తాను మీ కంట్రోల్లో నడుస్తుంది కదా పోండి పోయి తీసుకోండి నా డీటెయిల్స్ అన్ని తీసుకోండి నేమ్ ఎంటర్ చేస్తే వస్తుంది నా నేమ్ అందరికీ తెలిసిందే తీసుకోండి పోయి కావాలంటే మీకు ఇప్పుడు హాల్ టికెట్స్ అప్లికేషన్ ఫామ్స్ అన్ని చూపిస్తా నాకేం పని పాట లేక రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకుంటున్నారా అరే ఒక్కసారి క్వశ్చన్ చేస్తే ఇంత ఘనంగా ట్రోల్ చేస్తే క్వశ్చన్ చేయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారా మరి ఎందుకు గవర్నమెంట్ జనాలు క్వశ్చన్ చేయకపోతే ఇంకెవరు క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దా నిన్ను ఇట్లానే క్వశ్చన్ అనుకుంటా పోతే మరి ఈ ధోరణి ఏంది నువ్వేమన్నా ఏమన్నా ఏమన్నా దొరల పాలన దొరల పాలన మరి ఇదే పాలన నిజాం పాలన క్వశ్చన్ చేయొద్దా మేము అడ్డగోలు పోలీసులను పెట్టి మమ్మల్ని ఎక్కడికక్కడికి నిర్బంధించి ఆపేసి అరెస్టులు చేసి ఏ ఎందుకు నిజాం పాలన చూపిస్తున్నావు అమ్మనా నీకు నిజాము సంబంధించిన ఆనవాళ్ళు చరిత్రలు ఏముండొద్దు కానీ నిజాం పాలన మాత్రం నీకు కావాలన్నా ఏ ఎందుకు నీకు ఆ మాత్రం అర్థం కాదు అసలు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చిరంటే అంటే అది ఎంత జెన్యున్ ఇష్యూ అనేది అర్థం కావట్లేదా గవర్నమెంట్కి అంత ఇష్యూలో ఎంత జెన్యునిటీ ఉంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అరే నువ్వు ఇచ్చినా హామీలే కదా మేము అడిగేది కొత్త హామీలు మేము అడగట్లేదు కదా ఆ కోర్ట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా నువ్వు కోర్ట్ ఆర్డర్ని రిజెక్ట్ చేసినావు ఎందుకు ఈ పోతుంది గవర్నమెంట్ అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారు ఆ చైర్మన్ గారితో డిసెంబర్కి అయిపోతుంది డిసెంబర్కి అయిపోతే ఈ లోపు ఎగ్జాములు పెట్టాలని చూస్తున్నారు అంటే చైర్మన్ గారికి చైర్మన్ గారికి కావాల్సిన క్రెడిట్ ముఖ్యమా ఇంతమంది జీవితాలు ముఖ్యమా ఆలోచించరా మీరు ఎంతసేపు మీ క్రెడిట్లో మీ పదవులే కావాలా మీకు మీ పదవులు కావాలంటే నెక్స్ట్ టైం మీకు ఒక్క ఒక్కరికి కూడా పదవి రాదు ఇంత మూర్ఖంగా పోవాల్సిన అవసరం లేదు మీ చుట్టూ ఉన్న ఆఫీ ఆఫీసర్లు కూడా అసలు మీకు ఏమి ఇన్పుట్ ఇస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదండి ఇంత జెన్యున్ ఇష్యూ ఇంత జరుగుతుంటే కేవలం ఇద్దరు మనుషుల్ని పట్టుకొని వాళ్ళు చెప్పింది నమ్మితే మొన్నటికి మొన్న అన్ని న్యూస్ ఛానల్లో చూసారు కదా మోతీలాల్ గారు దీక్ష చేసినప్పుడు బల్మూర్ వెంకట్ గారు వచ్చినప్పుడు ఎట్లా చేసిరు జనాలు ఆ టైంలో ఎందుకు వచ్చినామండి మేమందరం మాతో మా ఫెలో ఆస్పిరెంట్స్ అందరూ వచ్చిరు కదా అది చూసే మీకు గవర్నమెంట్కి అర్థం కావాలి కదా అయినా కూడా మీరు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే ఇది అది అని ఇట్లా అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరండి నేనైతే ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద లీగల్గా వెళ్తా హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్తా అంటే నాకు డెమోక్రసీలో నాకు రైట్ లేదా అడిగే రైట్ లేదా క్వశ్చన్ చేసే రైట్ లేదా గవర్నమెంట్కి అకౌంటబిలిటీ లేదా నేను డెఫినెట్గా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ నీకు లీగల్ ఎట్లా వెళ్ళాలో అన్ని రకాలుగా నేను పాసిబుల్ వేస్ చూసుకొని ముందుకు వెళ్తా ఈ ట్రోల్స్ తర్వాత సింధు వెనకాడుకు వేస్తుందా ఒక పక్కన డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసేదే లేదు గ్రూప్స్కు సంబంధించి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ అయితే పోస్ట్ పోన్ కావచ్చు అని చెప్పేసి ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కాకుండా యథావిధిగా పెట్టినటువంటి డేట్కి పద్దెనిమిది తారీఖు ఎగ్జామ్ కనుక నిర్వహించినట్టు ఉంటే మీ పోరాటం ఇప్పటివరకు సగ్గుగా ఉంటుందా లేకపోతే ఇట్నే కంటిన్యూ అవుతుంది మా మేజర్ పోరాటం గ్రూప్ టూ అండ్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి డిఎస్సీలో పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయాలనేవి ఉండేనండి మేజర్ ఎజెండాస్ ప్రైమ్ డిమాండ్స్ మా ఇవి అందులో ఇప్పుడు ఏమంటున్నాడు గ్రూప్ టూ వాయిదా అంటున్నాడు మేము వాయిదా కాదే అడిగింది మేజర్గా మేము పోస్టులు ఇంక్రీజ్ చేయమని అడిగినాం మేజర్ది పక్కనే పెట్టి ఏదో వాయిదా వస్తే తిరిగి మీరు అనుకోవద్దు అసలు అసలు మా మా మోటోనే అది కాదు మా ఎజెండా అది కాదు మాకు పోస్టులు పెంచాలి ఇప్పుడు ఇవే పోస్టులకైతే మేము రాసేసుకునే వాళ్ళం కదా మాకేం అవసరం వచ్చి రోడ్ల మీద తిరగడానికి మాకేం పని పాట లేదు అనుకుంటున్నారా మా చదువులు మాకుంటాయి మా ఫ్యామిలీస్ మాకు ఉంటాయి మా కూడా ఉంటుంది అందరిలాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మాకు ఒక జాబ్ జాబ్ వస్తే మేము లీడ్ చేస్తామనే హోప్ దాంతోనే మేము ముందుకెళ్తున్నాం అంతేగాని మాకు ఏదో పొలిటికల్ ఇది ఉంది మేము ఏదో ఫేమ్ కోసం ఎవడు ఫేమ్ కోసం చేయట్లేదు కొంతమందికి ముందుకు వచ్చి మాట్లాడే లక్షణాలు ఉంటాయి మాట్లాడతారు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏదో పొలిటికల్గా అమ్ముడు పోయరని కాదు అది గుర్తించండి ఫస్ట్ మీరు మీరు కొనుక్కుంటున్నారు కదా మరి ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలు మరి దాన్ని మేమేమనాలి అనాలి మేము క్వశ్చన్ చేస్తాం దాన్ని కూడా దానికి సమాధానం చెప్తారా మీరు చెప్పరు కదా సేమ్ మీరు నన్ను ఎందుకు అంటున్నారు మీరు అట్లా అనకూడదు కదా సో సేమ్ టైం మాకు పోస్టులు పెంచాలి అదే మా ప్రైమ్ డిమాండ్ మీరు పోస్టులు పెంచకుండా మీరు చేసినా మీకు ఫలితం ఉండదు మేము ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తాం పోస్టులు పెంచేదాకా చాలా మంది ఈ ఇష్యూలో చాలా మందిని కూడా కలుస్తూ ఉన్నారు ఒక పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలతో పాటు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు ఎందుకు సింధునే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనుకుంటాను సింధుని ఎందుకు అంటే ఒక్కొక్కరు పర్సనల్ లెవెల్లో తీసుకున్నారండి పర్సనల్ లెవెల్లో తీసుకొని అంటే నేను ఇప్పుడే కాదండి నేను ఎగెన్స్ట్ బీఆర్ఎస్ కూడా చేసిన నేను ఎట్లా చేసినా ఏంటి అనేది అందరూ ప్రతి ఒక్కరు చూసిరు మరి నేను అనుకోవడం అయితే ఏమో మరి ఈమె ఫేమ్ అవుతుంది ఈమె రెచ్చగొడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నన్ను కాంప్రమైజ్ చేస్తే వీళ్ళందరూ కాంప్రమైజ్ అవుతారని అనుకుంటున్నారేమో కానీ నా వల్ల ఏ ఒక్కరు బయటికి రాలేదు ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళ కడుపు మండి బయటకు వచ్చినరు నన్ను ఒక్కదాన్ని నంచి వేసినంత మాత్రాన మిగిలిన వాళ్ళు కామ్గా ఊరుకోరు ఎవరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండరు వాళ్ళు పోస్టులు పెంచిన దాకైనా వాళ్ళు ఫైవ్ నన్ను కదా బ్రదర్ మీరు మీరు చెప్పండి మీ పైన కూడా చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి మీ పైన కూడా ఇప్పుడు సింధు పక్కన మీరు కూడా చాలా ఫోటోగ్రాఫీలో ఉండడం జరిగింది మిమ్మల్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్ అని చెప్పేసి అంటా ఉన్నారు దీన్ని చూస్తారు మేము ఈ ప్రభుత్వము వేలాది మందిగా వచ్చి నిరుద్యోగులు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తే ఇది తప్పుదోవ పట్టించడం కోసము ఏదో పార్టీ చేపించింది అనేసి వీళ్ళు మా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అది వాస్తవం కాదు వేల ముప్పై వేల మంది వచ్చారు ముప్పై వేల మంది పేడ్ ఉంటారా ముప్పై వేల మంది పేడ్ ఉంటారా పదిహేడు సార్ల రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు పదిహేడు నిమిషాలు మాకు వచ్చేసి మమ్మల్ని కలిస్తే మా బాధలు వింటే సరిపోతుంది అసలు ఎవడు పేడ్ ఆర్టిస్టులు కాదు మేము స్వచ్ఛందంగా వచ్చినాం వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండరు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పిన గ్రూప్ టూ పోస్ట్లో ఇంక్రీజు వాళ్ళు చెప్పిన ఇవన్నీ వీడు పేడిస్ట్లు అంటున్నారు కదా మరి మీరు ఎలక్షన్స్ అప్పుడు మీరు బస్సులు పెట్టి తిప్పారు కదా బస్సులో తిరిగినోళ్ళు పేడర్టిస్టులా కాదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు నిరుద్యోగులు అప్పుడు వాళ్ళ సమస్య ఉంది మా సమస్య మేము తీరిస్తాము ప్రజాప్రభుత్వం వస్తుంది అన్నారు కదా మీ ప్రజాప్రభుత్వం అంటే నిన్న వేలాది కంచెలేసి వేలాది మంది పోలీసులు వేసి మమ్మల్ని నిర్బంధించారు ఇది ప్రజాప్రభుత్వమా ఇది ప్రపంచ ప్రభుత్వం అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చి మేము నిరుద్యోగుల వల్ల వచ్చినామని చెప్పారు నిరుద్యోగులకు మేము న్యాయం చేస్తామని చెప్పారు ఇన్నిసార్లు మీరు ఢిల్లీ పోతున్నారు ఒక్కసారి మమ్మల్ని డెలిగేషన్ పిలిస్తే మా సమస్యలు వివరించుకుంటాము మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించారు ఇది ఏమాత్రం అది కాదు పార్టీల నెపం చెప్పుకొని గవర్నమెంట్ మీద ఉండడం కోసం ఈ ట్రోలింగ్ జరుగుతుంది తప్పితే ఇది వాస్తవం కాదు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చిర్రు దాదాపు ముప్పై వేల మంది వచ్చారు నిన్న దాదాపు ఐదు వేల మంది అరెస్ట్ అయ్యారు ఇది ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపాలి మేము గత ప్రభుత్వం మీద ఫైట్ చేసినాము గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు మేమే ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడినాము ప్రూఫ్ అండ్ కేసు విషయంలో ప్రాబ్లం అయిందంటే మేమైపోయినాము ప్రభుత్వం మీద అందరినీ కలిసినాము ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా మీరు చూసిరు ఏ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు మాకు సమస్య వచ్చినప్పుడు మేము అన్ని సమస్యల దగ్గరికి పోతాం మిమ్మల్ని కలిసిన తర్వాతనే కదా మేము ప్రతిపక్షం దగ్గరికి పోయింది మేము మినిస్టర్లు కలిసినాము మీ ఎమ్మెల్యేలు కలిసినాము సీఎం గారు అపాయింట్మెంట్ కోరినాము మీరు చేయకపోతేనే మా శక్తి సరిపోవట్లేదు అనేసి ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి పోయి మేము సహాయం చేయమని అడిగినాము మీరు 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 మాకు మద్దతు ఇవ్వండి మీరు మాకు ప్రెస్ మీట్ పెట్టండి ప్రభుత్వాన్ని నిలదీయండి అని అడిగినాము దాంట్లో తప్పేముంది ఒక్కరినే కాదు మేము కలిసింది మీరు మీరు మేము బీఆర్ఎస్ పార్టీ కోట్లం అంటున్నారు మేము బీజేపీని కలిసినాము మేము కాంగ్రెస్ వాళ్ళని కలిసినాము మేము ఆర్ఎస్ సార్ని కలిసినాము అన్ని పార్టీలని కలిసినాము కేవలం ఈ ఒక్కటి డైవర్ట్ చేసేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లను ఎందుకు వేస్తున్నారు మేము అందరం కలిసినాము ఏ మాత్రం ఎవరు ఈ ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతేనే కలిసినాం తప్పితే ఏమి కాదు మేము ఎవ్వరి మనుషులం కాదు నిన్న వచ్చిన వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా వచ్చిర్రు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వచ్చారు వాళ్ళు ఇచ్చిన డిమాండ్ మర్చిపోయారు వాళ్ళు ఇచ్చిన డిమాండ్ మేము నెరవేర్చడం కోసం వచ్చారు తప్పితే ఇక్కడ ఎవ్వరు పేడ్ ఆర్టిస్ట్ లేరు మేము ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉద్యమించినాము లాస్ట్ టైం పేపర్ లీకేజ్ అప్పుడు ఉద్యమించినాము తర్వాత మాకు ప్రాబ్లమ్స్ వస్తే పోయినాము అసలు మేము ఎవరి పేడ్ ఆర్టిస్ట్ కాము మా సమస్యలు ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించాలి ఇలాంటి ట్రోల్స్ ఆపండి ఇంతవట్టుకు ఈ ట్రోల్స్ ఆపండి మేము మరి బీజేపీని కూడా కలిసినాం కదా బీజేపీ ట్రోల్ ఎందుకు చేయట్లేదు బీజేపీ మనుషులను ఎందుకు అనట్లేరు అసలు ఎవరి మనుషులు మేము ఎవరూ కాదు మేము గత గతంలో కలిసినాము ఇప్పుడు కలిసినాము మేము అక్కడ పోయి చర్చించింది ఏంటి మా సమస్యలు మా మా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పినాము ఆ హామీలు నెరవేర్చకపోగా మా మీద ట్రోల్ చేస్తున్నారు నిన్నటి నుంచి మేము కేటీఆర్ మనుషులమని వాళ్ళ మనుషులని మాకు ప్రాబ్లమ్స్ వస్తే పోయినాము మాకు సమస్యలు ఉంటే మేము ధర్నా చేసినాము మేము రేపు నిన్న ముట్టడికి పిలిపించినాము దాని ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది పార్టీ ఇస్తే ముప్పై వేల మంది స్వచ్ఛందంగా ప్రతి జిల్లాల నుంచి ఎక్కడ వస్తారు పేడ్ ఆర్టిస్టులు జిల్లాల నుంచి తరలి వస్తారా ముప్పై వేల మంది తరలి వస్తారా ఇది గమనించాలి ట్రోల్ చేసేటోళ్ళు గమనించాలి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ నిన్న ఆయన వెబ్సైట్లో ఆయన దాంట్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు మీరే కదా రెచ్చగొట్టింది మీరే కదా మమ్మల్ని తీసుకుపోయింది బస్సు యాత్ర చేయమన్నది బస్సు యాత్ర చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో అయినమా మీరు బస్సు యాత్ర పెట్టేసి మమ్మల్ని టీషర్ట్లు వేసుకొని మీరు ప్రచారం చేయండి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు మా ప్రతి ఒక్కరు మూడు ఓట్లు అయిపోయింది తొంభై లక్షలతో మేము వస్తామని చెప్పారు అప్పుడు నిరుద్యోగులను ఎందుకు వాడుకున్నారు మీరు నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్ట్లేరు అప్పుడు మీరు వాడుకోవడానికము నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఓపడతారు మేము నిరుద్యోగుల సమస్య వస్తున్నాము మాకు ఏదో ఒక పార్టీ ముద్రేసి మా మీద ట్రోల్ చేస్తున్నారు ఇదే కండి అసలుకి మీరు మధుయాస్కి వచ్చిండు ఇక్కడికి రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు మరి రాహుల్ గాంధీ వచ్చిండు మీరు చూ కూర్చోండి చదువుకోండి మీకు సమస్యలు ఉంటే మేము చూసుకుంటాము మీరేం తిరగక్కండి మీకు రాజకీయాలు అవసరం అని ఎందుకు చెప్పలేదు మేము బస్సులు పెడతాం తిరగండి మీరు మీరు గ్రామ గ్రామాన్ని తిరగండి ఓట్లు ఇప్పిండి అని ఎందుకు అన్నారు మాకు పార్టీతో ఏ సంబంధం మేము వచ్చిన తర్వాత మేము చేస్తాము మీరు కూర్చోండి అనొచ్చు కదా ఇక్కడ ఇది జరుగుతుంటే ఇంత జరుగుతుంటే నైట్ నైట్ ఏడుగురు ఎమ్మెల్సీలను గుంజుకొని మీరు అది చేసిర్రే మీరు రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలోనేమో కాన్స్టిట్యూషన్ టెన్త్ షెడ్యూల్ మార్చాలి టెన్త్ షెడ్యూల్లో ఎవరైతే జ ఎమ్మెల్యేలు మారుతారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటారు మీరు ఇక్కడ రెండు గంటలు రాత్రి ఏడుగురు ఎమ్మెల్సీలు తీసుకుంటారు అంటే మీకు ఒక మీరు ఏది చేసినా చెల్తుంది గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ల కోసం మేము రోడ్డెక్కి చేస్తే మాత్రం మా పే మా మీద ఒక ముద్రేస్తారు వాళ్ళు వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు ఎవరి ఎవరి మనుషులు కాదు మా డిమాండ్స్ కోసం మేము వచ్చినాము మా నిరుద్యోగులు కలిసి వచ్చినాము మేము చేసినాము మమ్మల్ని అరెస్ట్ చేసిరు ఇంత నిర్బంధమా ప్రజాప్రభుత్వంలో మీరన్నా ప్రజాప్రభుత్వంలో మేము గడియలు బద్దలు కొట్టినామన్నారు మీకు ఎవరికైనా రండి పేదోళ్ళైనా రండి ఏ ఎవరైనా రండి మీ సమస్యలు మేము నెరవేరుస్తామన్నారా ఇప్పుడు ఈరోజు మీరు ఎన్ని కంచలేసి వేల మంది పోలీసులు నిన్న మీరు చూసి ఉంటారు దీనికోసమా మీరు మమ్మల్ని గెలిపేయమన్నది దీనికోసమా మీరు మేము ఉద్యోగాలు ఇస్తామన్న చెప్పింది కేవలం ఏడు నిమిషాలు పదిహేను నిమిషాలు మాకు అది ఇవ్వట్లేరు పదిహేడు సార్లు ఢిల్లీకి పోయారు ఇప్పుడు పదిహేను నిమిషాలు మాకు ఇవ్వండి మా సమస్యలు వివరిస్తాం ఇది స్వచ్ఛందంగా జరుగుతుంది మేము ఎవరి పేర్చు కావు ఇంకోసారి మాత్రం ఈ ట్రోల్ చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు మేము చట్టపరం కూడా చర్యలు తీసుకుంటాము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించాలి మా సమస్యలు వివరించకుండా మమ్మల్ని డెలిగేషన్ పిలవాలి మేము వచ్చి సమస్యలు వివరిస్తాం